మోదీ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమి నేతలు ఈ నెలాఖరు కల్లా సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయానికి రావాలి అనే అభిప్రాయానికి వచ్చారు. గురువారం ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో వారంతా ఇష్టాగోష్ఠిగా సమావేశమై వాళ్ల జరగబోయే సమావేశానికి ఎజెండా ఖరారు చేశారు. కూటమికి కన్వీనర్ ఉండాలా వద్దా, సీట్ షేరింగ్ పై సబ్ గ్రూపులను ఏర్పాటు చేయాలా అనే అంశాలతో పాటు విపక్షాలన్నీ కలిసి ఉమ్మడిగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాల గురించి కనీస ఉమ్మడి కార్యక్రమ రూపకల్పన పైన శుక్రవారం భేటీలో చర్చించనున్నారు. ఇరవై ఎనిమిది పార్టీలకు చెందిన అరవై మూడు మంది ప్రతినిధులు భేటీకి హాజరు కాగా వారిలో పలువురు నేతలు ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో సీట్ల సర్దుబాటును వీలైనంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్టు సమాచారం. తుది నిర్ణయం ఆధారంగా అన్ని పార్టీల రాష్ట్రాల కమిటీలు సీట్ల సర్దుబాటు ఫార్ములాను అమలు చేయనున్నాయి. అలాగే ఇవాల్టి భేటీ అనంతరం కూటమిలోని ప్రధాన పార్టీలకు చెందిన పదకొండు మంది నేతలతో కోఆర్డినేషన్ కమిటీని ప్రకటించడంతో పాటు కూటమి లోగోను ఆవిష్కరించే అవకాశం ఉంది. కాగా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించేందుకే తామందరం చేతులు కలిపామని, అధికార బీజేపీని గద్దె దించేందుకు అవసరమైన ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందిస్తామని ఈ సమావేశంలో పాల్గొన్న విపక్షాల నాయకులు పేర్కొన్నారు. రైటే, ఈరోజు ఇండియా కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా ఇరవై ఎనిమిది పార్టీలు అందరూ భేటీ అవుతున్నారు. ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో ఈ కూటమి నేతలు ఉమ్మడి కార్యాచరణ రూపొందించి లోగోను కూడా ఆవిష్కరించే కార్యక్రమం ఉంది. ఈ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు ఢిల్లీ ప్రతినిధి సతీష్ను అడిగి తెలుసుకుందాం. సతీష్, విజయ చంద్రిక, ఇండియా కూటమి సమావేశం మూడోసారి జరగబోతుంది. మొదట వేదిక బీహార్ అయింది, ఇప్పుడు రెండో వేదిక బెంగళూరు, మూడోసారిగా అందుకు ముంబై వేదికగా ఉంది. ముంబైలో 10:30 గంటలకు అంటే కొద్దిసేపటి క్రితమే మీటింగ్ ప్రారంభమైంది. ఈ రోజు లోగో ఆవిష్కరణ కూడా జరగబోతుంది. దాదాపు త్రివర్ణ పతాకంతో పాటు అన్ని మతాలను ప్రతిబింబించేలా లోగో రూపొందించబడినట్లు కూడా సమాచారం అందుతుంది. ఇక ముంబైలోని గ్రాండ్ హయాత్ హోటల్లో విపక్ష కూటమి సమావేశం జరుగుతుంది. ఎజెండాలో కనీసం ఉమ్మడి కార్యక్రమం, సమన్వయ కమిటీ నియామకం, సీట్ల పంపకంపై ప్రాథమిక చర్చలు, 2024 లోక్సభ ఎన్నికల్లో వ్యూహాలపై కూడా ఈ ఈ కూటమిలో చర్చించబోతున్నారు. ఇక మధ్యాహ్నం 3:30కి కూటమి నేతల జాయింట్ సమావేశం, ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉండబోతుంది. పార్టీల మధ్య సమన్వయం కోసం 11 మందిని సభ్యులతో సమన్వయ కమిటీని కూడా నియమించనున్నట్టు కూడా సమాచారం అందుతుంది. కూటమి ముందున్న అతిపెద్ద సవాలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు అంశం. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు కావచ్చు, పార్టీల యొక్క బలం కావచ్చు, ఈ అంశాల ఆధారంగా కూడా ముందుకు వెళ్ళబోతున్నాయి. 2019 ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచిన సీట్లు ఆ పార్టీకి కేటాయించేలా ఫార్ములా కూడా తీసుకురాబోతున్నారు. ఇక కూటమిని సమైక్యంగా చూపించేందుకు కూటమి తరఫున అధికారిక ప్రతినిధులు నియమించబోతున్నారు. ప్రధాని అభ్యర్థి విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఇండియా కూటమిలో స్పష్టత రాలేదు. ఎందుకంటే చాలా మంది ప్రధానులు ఉన్నారు, కానీ ఈ దేశ ఐక్యత కోసం తీసుకొచ్చిన ఇండియా కూటమి ఐక్యత కోసం పోరాటం చేయాల్సిన సమయం చేపట్టి కూటమి యొక్క ప్రతినిధిని మాత్రం ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కూటమికి ఒక ముందు ఫేజ్ అంటే కూటమికి ఒక లీడర్ ఉండే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఈ రోజు ఒక ఇండియా కూటమికి ఒక కన్వీనర్ ని కూడా పేరుని అనౌన్స్ చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యం, లోగో ఆవిష్కరణ, ముందుగా ఒక జెండా ఆవిష్కరణ ఏ విధంగా ఉండబోతుందనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఇటీవల బెంగళూరులో జరిగిన రెండో సమావేశంలో కూటమికి ఇండియా కూటమి అనే పేరు నామకరణం చేసిన నేపథ్యం చేపట్టి ఇప్పుడు తాజాగా జరుగుతున్న మూడో సమావేశంలో కూడా ముఖ్యంగా లోగో ఆవిష్కరణ, అదేవిధంగా జెండా ఆవిష్కరణ కూడా ఉండబోతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా బీజేపీ దేశవ్యాప్తంగా చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కావచ్చు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, మతాల మధ్య పిచ్చుపెట్టే అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా తట్టుకొని నిలబడాలంటే ఇండియా కూటమి ఐక్యంగా ఉండాలనేది కూడా నేతలు ఇప్పటికే చర్చలు చేస్తున్న దాదాపు 26 పార్టీలకు సంబంధించిన 68 మంది నేతలు దాదాపు సమావేశాలకు హాజరయ్యారు. నిన్న సమావేశానికి ఆల్రెడీ ముంబైకి పెద్ద ఎత్తున నేతలతో చేరుకున్నారు. 10:30 నుంచి 2 గంటల వరకు సమావేశం జరగబోతుంది. 3:30కు మీడియా సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు అనేది కూడా మీడియా ముఖంగా వెల్లడించబోతున్నారు. కూటమి యొక్క నాయకుడు ఎవరుంటారు అనేది కూడా కొంత స్పష్టత రావాల్సిన నేపథ్యం చేపట్టి
మూడు గంటలకు కూటమి యొక్క నాయకుడు ఎవరు ఉండబోతున్నారు, కూటమి ఎవరి నేతృత్వంలో ఉండబోతున్నారు అనే అంశం పైన కూడా ఒక క్లారిటీ రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ అయితే అన్ని అంశాలపైన ఇప్పటికే ఇండియా కూటమి ఏ అంశాలు చెప్పినా దానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. గతంలో ప్రధాని అభ్యర్థి కూడా తమకు పెద్ద ఇంట్రెస్ట్ లేదనే అంశాన్ని కూడా చెప్పింది. దేశం విచ్ఛిన్నం కావద్దు, దేశం అంత సురక్షితంగా ఉండాలనేది ఇండియా కూటమి యొక్క లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అనేది కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న నేపథ్యం చేపట్టి ఈ రోజు జరగబోతున్న సమావేశం కొంత చర్చ నిమిషంగా మారిపోయింది. ఎందుకంటే అధికారికంగా 2024 ఏప్రిల్లో లోక్సభ ఎలక్షన్స్ ఉంటాయి. ఈలోగా ప్రత్యేక సమావేశాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పార్లమెంట్ సమావేశాలు, ఈ సమావేశంలో గాక తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకవేళ రద్దు చేస్తుందా లేదంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొస్తే గాక వెంటనే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశం పైన కూడా కూటమిలో ఈ రోజు చర్చ జరగబోతుంది. నిన్న మల్లికార్జున ఖార్గే కూడా మీడియా ప్రతినిధిని అడిగిన ప్రశ్నకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు, ఆ ప్రత్యేక సమావేశాలకు మీరు ఎలా వెళ్తారంటే తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటాయి, తమ డిమాండ్లు కొనసాగుతూనే ఉంటాయని కూడా మల్లికార్జున ఖార్గే రిప్లై ఇచ్చిన నేపథ్యం చేపట్టి ఈ రోజు కూటమి నిర్ణయం మరికొద్ది సేపట్లో వెలువడబోతుంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ సతీష్.